Samar kentin. మళ్ళా మా పెద్ద మంత్రి మన కాంగ్రెస్ కిందన్న గారు లక్ష్మణ గారికి గౌతమ్ గారు జయన్ రెడ్డి గారు రాజేంద్ర గారు అభివృద్ధి గారు మధు గారు రాయరెడ్డి గారు అంటే జనవ అత్యవసరెడ్డి గారు మరి ఇక్కడ అందరికీ ఎందుకంటే గ్రామంలో అందరికీ ముఖ్యంగా ఈరోజు మన విఠల్ గారు పెంచెత్తున్న వాళ్ళ గ్రామం నుంచి మన కాంగ్రెస్ వారికి స్వాగతం స్వాగతం మీరందరూ మరి ముఖ్యంగా ఈరోజు సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఏమంటే ఏదో మీ పేరును మేము సూచించేది కాదు మేమే ఎంపీడీసీ కానీ రేపు జడ్పీడీసీ మనం స్థాయి కార్యకర్తల అభిప్రాయం మేరకి ఏముంటే బాగుంటుంది ఎట్లుంటే మనం గెలుస్తాము అని మీరుని దీంట్లో ఆలోచన చేసి మరి క్యాడెట్ నిర్ణయిస్తే రేపు మనం అందరం కలిసినట్టుగా ఐక్యమత్యంతో పోయి గెలవడానికి అవకాశం ఉంటుంది. పార్టీ ఆదేశాలు అవే ఉన్నాయి. ఆ దిశగా ఈరోజు సమావేశమై మీ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మరి స్థానిక సంస్థలు ఎందుకు లేదు? ఏదో మీదికెళ్ళి ప్రధానమంత్రి కాదు నా ముఖ్యమంత్రి కాదు నా మంత్రులు కాదు నా ఎమ్మెల్యేలు కాదు మన మన స్థానిక సంస్థలు ఎందుకు లేదు? మన మండలము మన జిల్లా పరిచయం ఎవరు ఉంటే మనకు సేవ చేస్తాడు మనకు అందుబాటులో ఉంటాడు మన చూసుకుంటాడు అన్న వాళ్ళకి మనం స్థానిక సంస్థల్లో మనం మనం క్యాండిడేట్లకు మంచి క్యాండిడేట్ చూసి మరి ఏవరు మనకు సేవ చేస్తారు అటువంటి క్యాండిడేట్ తెలిపితే బాగుంటుంది ఉద్దేశం. మీకు తెలుసు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత స్థానిక ప్రభుత్వం ఎన్నికలు అయినాయి. ఎంపీడీసీలు జడ్పీడీసీలు అయింది. బాబు మన ఒక్క పైసలు కేసీఆర్ ఇచ్చిండా నేను ఇక్కడ సభాముఖంగా వారికి క్వశ్చన్ చేస్తున్నాను. మన మండల అధ్యక్షులు అయ్యారు ఎంపీటీ అయ్యారు జడ్పీడీసీ అయ్యారు ఒక్క పైసా బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా బడ్జెట్ రాదు అంటే మొత్తం ఆయన హయాంలో కానీ మళ్ళా మొన్న అందరం మేము ఏకకంఠంతో కోరుదాం ఇట్లా కాదు అన్ని జిల్లా పరిషత్ కానీ మండలాల ముప్పుడు మూడు పాలలో ముందు నిధులు వస్తుండే కేంద్రం నిధులు 20% నిధులు జిల్లా పరిషత్ జిల్లా స్థాయికి ఇవ్వాలి 30% నిధులు మండల స్థాయికి ఇవ్వాలి 50% నిధులు గ్రామ పంచాయతీ కదండి ఒక నిబంధన ఉంది. కానీ మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో టీఆర్ఎస్ ఉండి రాష్ట్రం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మండలం ఒక్క పైసలు రాలేదా జిల్లా పరిషత్ ఒక్క పైసలు రాలేదు మొత్తం గ్రామ పంచాయతీ డైడ్ పోయినాయి. వీళ్ళు పేరుకి ఎంపీడీసీ జడ్పీటీ మిగిలిపోయారు మొన్న 5 సంవత్సరాలు. కానీ మళ్ళీ మన 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే లేదు మీరు తప్పు చెప్తా ఉన్నారు ముందు పాత పద్ధతి ఉండేను 20%, 30%, 50% నిధులు అందరికి కేటాయించాలి దానికి మళ్ళీ ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు కొత్తగా మళ్ళీ ఎన్నికై మళ్ళీ మీరు వస్తే రేపు పాతలు పాపం మన 5 సంవత్సరాలు ఏ విధంగా నిధులు తెప్పిన పాపం మన కళ్ళం గడిచిపోయింది. అట్లా కాకుండా భవిష్యత్తులో మీకు కూడా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ గ్రామానికి కూడా మీరు ప్రజలు కోరిక మేరకు రేపు మీరు ఎన్నిక అయిన తర్వాత మరి నిధులు వస్తే మీరు కూడా మీ ప్రాంతాలకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి తప్పకుండా మీరు శంకరాంపేట మందిరం మీరు అందరూ మరి ఐక్యమత్యంతో సెలెక్ట్ ఎలక్ట్ విధానం ద్వారా మరి మీరు ఎన్నికలు చేసుకోండి. ఆ క్యాండిడేట్ ఎవరు సూచిస్తే ఆ క్యాండిడేట్ మళ్ళీ పోయి బిఫామ్ ఇచ్చి మరలా అందరం ఐక్యమత్యం పనిచేసి మరి మనం గెలవలసిన అవసరం ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది శంకరాంపేట మండలం ఇప్పుడు అందరూ కూడా ఐక్యమత్యం పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు విఠల్ గారు కూడా వారు కూడా మన నుంచి కలుపుతున్నారు ఇంకా మన బలం పెరిగింది ఇట్లనే పుట్టిన నుంచి వచ్చినారు ఇంకా కూడా ఎవరైనా వచ్చినా అందరికీ మీరు స్వాగతించండి కలుపుకోండి మనం ఇంకా బలపడితే మన మండలం బలపడితే మరి మనకు మన స్థానిక సంస్థల్లో మనం సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మన దిశగా మీరు తప్పకుండా మనం విజయం సాధిస్తాం. శంకరాపేట మండలం జిల్లా పరిషత్ కానివ్వండి రేపు మండలంలో కానీ ఎంపీడీ అన్నీ కూడా మెజార్టీ మనం గెలిపించుకుంటామని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ దిశగా మీరు అందరం కూడా వారం రోజులు మనం కష్టపడదాం తప్పకుండా 5 సంవత్సరాలు మళ్ళీ అందరూ మీకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇస్తాం మీకు అందరికీ ధన్యవాదాలు జయ్.